హైదరాబాద్ బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతలు దాడికి యత్నించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను తగలబెట్టారు. ఆఫీస్ లోకి దూసుకువెళ్ళడానికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మా రాహుల్ గాంధీ నేత గారు పరామర్శించడానికి గుజరాత్ వెళ్తే ఈ మోదీ ప్రభుత్వం ఇప్పుడు వడతారు. మా నేత మీద రాళ్ళు వడతారా? మీరు మీ దమ్మంత మీ ధైర్యం ఎంత? సిగ్గుచెడ్డు ఉన్న మోదీ అయితే వెంటనే దీన్ని మీరు ఖండించాలి, తీసుకొని క్షమాపణ చెప్పాలి మా రాహుల్ గాంధీ గారికి. ఈ రోజు మా అధ్యక్షుని పిలుపు మేరకు, అనిల్ కుమార్ యాదవ్ గారి పిలుపు మేరకు మేము బీజేపీ ఆఫీస్ ని ముట్టడించడం జరిగింది. అవసరమైతే బీజేపీ ఆఫీస్ లో వెళ్ళి ప్రతి నేత ఇంటికి మేము బీజేపీ నేతలందరినీ కూడా పట్టుకొని కాలర్ పట్టుకొని కొడతామని కూడా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి తెలియజేస్తున్నారు. నరేంద్ర మోదీ బీజేపీ నాయకులారా, మీరు ఇక పైన ఏం చేసినా ఏం చేయకపోయినా ఇంకా మీరు చెల్లుబాటు అవ్వదు. 2019లో మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, అప్పుడు మీ పనులు ముట్టగతులు ఉండవు. బీజేపీ నాయకులారా, కమర్దార్. గుజరాత్ లో బీజేపీ కార్యకర్తలే తన కారుపై రాళ్లు విసిరారన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. గుజరాత్ లో వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన రాహుల్ కాన్వాయ్ పై కొంతమంది వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో రాహుల్ వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్ విద్వేష రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు రాహుల్. मेरे पीएसओ को लगा. मोदी जी और बीजेपी आरएसएस का राजनीति का तरीका है और क्या कह सकते हैं. पूरी पूरी राहुल जी ने कंडेम किया जो अपने आप काम करता है वो कंडेम कैसे करेगा? उन्हीं के लोगों ने यूथ कांग्रेस नेतल दाड़ी घटनक संबंधी मरी विवरा प्रतिनिधि रमेश वैटला अंदर. रमेश चपंडी, बीजेपी कार्यलय पै यूथ कांग्रेस नेतल दाड़ की संबंधी पूर्ति अपडेट्स एंटी? కొద్దిసేపటిమే యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలో ఉన్న బీజేపీ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. మొత్తానికి దాదాపు 100 మంది పైగున్న యూత్ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ఇటు కార్యాలయం బీజేపీ కార్యాలయం దూసుకొని రావడం జరిగింది. దూసుకొని వస్తున్న ఈ కార్యకర్తల్ని అటు పోలీసులు అట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళని ఛేదించుకొని యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా బీజేపీ కార్యాలయం గేటు పైకెక్కి లోపలి కూడా దాడి చేశారు. అంతేకాకుండా లోపలికి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ పోలీసులు అట్టుకునే ప్రయత్నం ఎక్కడ చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా యూత్ కాంగ్రెస్ నేతలు తగ్గకుండా పూర్తి స్థాయిలో ఎదురుదాడి తీసి ఆ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. మరోవైపు కొంతమంది యూత్ కాంగ్రెస్ నేతలు మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే రాహుల్ గాంధీపై జరిగిన దాడికి పూర్తిగా మోడీనే బాధ్యత వహించాలి, మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఖండించాలి అన్న ప్రధాన డిమాండ్ మేరకు ఈ వరకు పూర్తిగా ఆందోళన చేయడం జరిగింది. దాదాపు కొద్దిసేపు ఆందోళన చేసిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అటు కొంతమందిని అరెస్ట్ చేసి ఇప్పటికే పంపించడం జరిగింది. అయితే కొద్దిసేపు యూత్ కాంగ్రెస్ నేతలు అక్కడికి వచ్చి అడావురి చేయడం జరిగింది. కొద్దిసేపటి పాటు ఉద్రిక్త వాతావరణం ఉన్నది. థ్యాంక్ యూ రమేష్.